హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వంశీ. మీరు చూస్తున్నారు వంశీ ఎలక్ట్రికల్ వర్క్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. వీడియోలో నేను మీకు ప్రాపర్గా ప్లేట్ ఎర్తింగ్ అనేది ఎలాగ వేయాలో ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మీకు ప్రాపర్గా ప్లేట్ ఎర్తింగ్ అనేది ఎలాగ వేయాలో ఎక్స్ప్లెయిన్ చేసే ముందుగా మీకు ఎర్తింగ్ వల్ల ఉపయోగం ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మీకు ఎర్తింగ్ అనేది ఏంటంటే, మీ ఇంట్లో ఉండేటువంటి రిఫ్రిజిరేటర్ కానీ వాషింగ్ మిషన్ కానీ లేకపోతే గ్రేజర్స్ ఉంటాయి కదా, వాటర్ హీటర్స్, అవి కానీ మీకు షాక్ కొడుతున్నాయి అనుకోండి ఎప్పుడన్నా సరే, అంటే వాటి దగ్గర కరెంట్ అనేది లీకేజ్ అవుతుంది. లీకేజ్ అవుతున్నటువంటి కరెంట్ని మీకు గ్రౌండ్కి పంపిస్తుంది ఎర్త్ అనేది. అంటే మన ఇంట్లో ఉన్నటువంటి 3-pin సాకెట్స్కి, మీకు సాకెట్లో పెద్ద హోల్ ఉంటుంది కదా, ఆ పెద్ద హోల్కి ఎర్త్ అనేది కనెక్ట్ చేసి ఉంటుంది. ఆ ఎర్త్ అనేది మీకు గ్రౌండ్కి కనెక్ట్ చేసి ఉంటుంది. ఎప్పుడైతే నేను మీకు ఇప్పుడు చెప్పిన ప్రొడక్ట్స్ అనేవి కరెంట్ అనేది లీకేజ్ అవుతుంది అనుకోండి, ఆ కరెంట్ అనేది లీకేజ్ అయ్యే కరెంటు ఎర్త్ ద్వారా మీకు గ్రౌండ్కి వెళ్ళిపోతుంది. ఎందుకంటే మీకు భూమి మీద ఎంత హై టెన్షన్ వైర్ పడినా దాని వాల్యూ అనేది 0, అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. అందువల్ల మీకు ఎర్త్ అనేది యూజ్ చేస్తారు. ఎర్త్ లేకపోతే మీ ఇంట్లో మీ ఎలక్ట్రిషియన్స్తో ఎర్త్ అనేది మన సాకెట్స్కి ఉన్నాయో లేవో చెక్ చేయించుకోండి. ఒకవేళ ఎర్త్ అనేది పనిచేస్తుందో లేదో ఎలా చెక్ చేయాలో మన ఛానల్లో వీడియో ఉంటుంది, ఒకసారి మీరు చూడొచ్చు. అందులో నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. లేదు మీకు ఎవరైనా ఎలక్ట్రిషియన్స్ ఉంటే వాళ్ళన్నా మీరు అడగచ్చు మన ఇంట్లో ఉన్నటువంటి సాకెట్స్కి ఎర్త్ అనేది పనిచేస్తుందో లేదో అడగండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మీకు ముందుగా ఇది వచ్చి ఎర్త్ పైప్ ఇది. మీకు కింద ఉన్నటువంటిది 3mm 1-pin కాపర్ ప్లేట్ ఇది మీకు. అలాగే మీకు ఇది వెల్డింగ్ చేయాలి ఒక పైప్కి. ఇది 2-inch టాటా పైప్ అది. మీకు 2-inch టాటా పైప్కి వెల్డింగ్ చేయించాలి అనమాట. జిఐ పైప్ అంటారు కదా, గ్యాల్వనైజ్డ్ ఐరన్ పైప్ ఇది. ఇవి మీకు వాటర్ డక్ట్స్. ఇవి వాటర్ డక్ట్స్ దేనికంటే ఎప్పుడన్నా మన సమ్మర్లో ఎర్త్కి వాటర్ అనేది వేయాలనుకోండి, పైన మనం వాటర్ పైప్ అనేది పెడితే ఈ హోల్స్ గుండా మనకి వాటర్ అనేది సైడ్కి వచ్చేసి ఎర్త్ అనేది పూర్తిగా తడుస్తుంది. అలాగే అవి మీకు వచ్చి ఎర్త్ కనెక్ట్ చేసుకోవడానికి నట్ అండ్ బోల్ట్స్ అనేవి యూజ్ చేస్తాం ఆ పైన. అలాగే ఇది వచ్చి మీకు ఎర్త్ గొయ్యి ఇది. మీకు కింద నుంచి పైదాకా ఇటుకలతో కట్టేసి ఉంది, మీరు గమనించవచ్చు. అలాగే మనం క్రౌ బార్ తిరగేసి ఈ ప్లేట్ ఎర్తింగ్ రాడ్ని మనం దిగవేసాం. అలాగే దిగేసిన తర్వాత ఈ రాడ్ మనం పెట్టి లెవెల్గా ఉందో లేదో చూస్తున్నాం అన్నమాట. ఒకవేళ ఇంకా పైకి ఉంటే మళ్ళీ క్రౌ బార్ తిరగేసి మళ్ళీ కొట్టాలి. మీకు క్రౌ బార్ అంటే గుణపం, తెలుగులో గుణపం అంటారు కదా, ఇంగ్లీష్లో మీకు క్రౌ బార్ అని అంటారు, అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే ఫస్ట్ ఇప్పుడు మనం వచ్చి ఇసుక అనేది వేస్తున్నాం. మీకు ఎర్తింగ్ వేయడానికి ఏమేమి మెటీరియల్ యూజ్ చేస్తారంటే, ఇసుక, మీకు బొగ్గు, అలాగే ఉప్పు. ఉప్పు అంటే మీకు కల్లుప్పు అనేది యూజ్ చేస్తారు. అలాగే మేము చిత్రీ పొట్టు కూడా వేస్తాం. ఇవన్నీ ఎందుకు వేస్తారంటే ఎర్త్ రాడ్ చుట్టూ చెమాయింపు అనేది ఉండాలి. చెమాయింపు అనేది ఉంటే మనకి ఎర్త్ అనేది పనిచేస్తుంది. ఎర్త్ రాడ్ చుట్టూ చెమాయింపు అనేది లేకపోతే మనకి ఎర్త్ అనేది పనిచేయదు. ఇది మీకు వచ్చి చిత్రీ పొట్టు. అలాగే మీకు కింద నుంచి పైకి వైర్స్ కింద కనబడుతున్నాయి, అవి మీకు బేర్ కండక్టర్, నెంబర్ 8 కాపర్ గేజ్ ఉన్నటువంటి బేర్ కండక్టర్స్ అవి. అలాగే మీకు ఇది వచ్చి బొగ్గు. ఎప్పుడైనా సరే ఎర్త్ అనేది లేయర్స్ కింద వేస్తాం, అంటే మనం వేసేటువంటి మెటీరియల్స్ అనేవి ఒకే చోట వేసేయకుండా 1x1 స్టెప్ బై స్టెప్ లేయర్ల కింద వేస్తూ ఉంటాం. ఇలా వేయడం వల్ల పొరల కింద మీకు వస్తూ ఉంటుంది. అంటే ఒకసారి ఫస్ట్ ఇసుక వేసి, తర్వాత చిత్రీ పొట్టు వేసి, ఆ తర్వాత ఉప్పు వేసి, బొగ్గు వేసి, ఇలా పొరల కింద లేయర్స్ కింద ఎర్త్ అనేది వేస్తాం. మేమనే కాదు, ఇది ప్రాపర్ ఎర్తింగ్ కాబట్టి ఇలాగ వేయాలి. ఇప్పుడు మళ్ళీ ఇసుక అనేది వేస్తున్నాం, మీరు చూడొచ్చు. అలాగే మళ్ళీ ఇప్పుడు చిత్రీ పొట్టు. ఈ చిత్రీ పొట్టు కొన్ని రోజులకి ఏమవుతుందంటే, మనం వాటర్ పెడతాం కదా, ఆ వాటర్కి ఇది మట్టి కింద తయారైపోతుంది. మళ్ళీ ఇప్పుడు బొగ్గు అనేది వేసాం. అలాగే మళ్ళీ ఇప్పుడు కల్లుప్పు అనేది వేస్తున్నాం. సాల్ట్ అనేది యూజ్ చేయకూడదు, అదొకటి గుర్తుపెట్టుకోండి. సాల్ట్ అనేది వాటర్ పెట్టామంటే ఎన్నే కరిగిపోతుంది, కల్లుప్పు అనేది ఎన్నే కరగదు మీకు వాటర్ పెట్టిన తర్వాత. ఎర్త్ ఒకసారి పూర్తి అయిన తర్వాత వాటర్ అనేది ఫుల్గా పెడతాం. ఇప్పుడు మళ్ళీ ఇసుక అనేది వేస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ చిత్రీ బొట్టు అనేది వేస్తున్నాం. మళ్ళీ చార్కోల్ అంటే మీకు ఇది బొగ్గు. బొగ్గు అనేది ఒకసారి తడిసింది అనుకోండి సాధారణంగా ఆరిపోదు, అలా చెమాయింపు అనేది చాలా ఎక్కువసేపు ఉంటుంది బొగ్గులో. అలాగే ఒక చెక్క అనేది తీసుకుని సరిగ్గా ప్రాపర్గా గొయ్యి చుట్టూ పెడుతున్నాను, మీరు గమనించవచ్చు. ఇది చేసేది నేనే, ఎందుకంటే నా ఫేస్ మీకు కనబడదు. అలాగే మిగిలిన ఉన్నటువంటి బొగ్గు కూడా ఇంకా వేసేసాం. అలాగే ఇప్పుడు మళ్ళీ ఇసుక, ఉప్పు, ఇలా లేయర్స్ కింద వేయాలి ఎర్త్ అనేది. ప్రాపర్ ఎర్తింగ్ అనేది ఇలాగే వేయాలి. చాలామంది ఏం చేస్తారంటే ఒక రాడ్ అనేది దిగేస్తారు, అదే ఎర్త్ అంటారు, కానీ అది ఎర్త్ కాదు. మీకు ప్రాపర్ ఎర్తింగ్ అనేది ఉండాలంటే మీరు కంపల్సరీ ఉప్పు, ఇసుక, బొగ్గు, చిత్రీ పొట్టు అనేది యూజ్ చేయాలి, అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. ఇండస్ట్రియల్లో మీకు చిత్రీ పొట్టు అనేది వేయనివ్వరు, ఇండస్ట్రియల్ ఎత్తులన్నీ ఉంటాయి. ఇండస్ట్రియల్ ఎత్తుల్లో మీకు ఓన్లీ ఇసుక, బొగ్గు, ఉప్పే యూజ్ చేయాలి, చిత్రీ పొట్టు అనేది అక్కడ వేయనివ్వరు. ఇది మా ఓన్ ఎత్త కాబట్టి ఇది మా సొంత తెలివితేటలనేది ఉపయోగించి మేము చిత్రీ పొట్టు అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఏదేమైనా ఎర్త్ యొక్క పర్పస్ ఏంటంటే ఈ మెటీరియల్స్ అన్నీ అక్కడ యూజ్ చేయడానికి. ఆ ఎర్త్ ఎలక్ట్రోడ్ చుట్టూ చెమాయింపు అనేది ఉండాలి, ఆ చెమాయింపు ఉన్నప్పుడే
మీకు ఎర్త్ అనేది పనిచేస్తుంది. ఒకవేళ చెమాయింపు అనేది లేకపోతే ఎర్త్ అనేది పనిచేయదు. అలాగే ఇంకో విషయం ఏంటంటే, ఒకవేళ మీకు ఎర్తింగ్ అనేది ఉంటే మీరు 3 నెలలకు ఒకసారి మీ ఎర్త్ ఎలక్ట్రోడ్ ఉంటుంది కదా, ఎర్త్ ఎలక్ట్రోడ్ దగ్గర మీరు వాటర్ అనేది పెట్టండి. ఇలా వాటర్ అనేది పెట్టడం వల్ల మీ ఇంట్లో ఉన్నటువంటి ఎర్తింగ్ అనేది బాగా పనిచేస్తుంది. లేదు 3 నెలలకి ఒకసారి మేము పెట్టలేమంటే మీరు 6 నెలలకు ఒకసారైనా పెట్టుకోవచ్చు. ఎప్పుడైనా సరే సేఫ్ సైడ్ ఉండాలంటే మీరు 3 నెలలకు ఒకసారి పెట్టుకోండి. ఒకవేళ మీ ఇంట్లో వాటర్ కనెక్షన్ ఉంటే వాటర్ పైప్ అనేది అక్కడ మీరు యూజ్ చేయొచ్చు. లేదా మీకు వాటర్ కనెక్షన్ అనేది లేకపోతే మీరు బకెట్స్ కన్నా వాటర్ అనేది వేయచ్చు. మీరు 2 బకెట్లు 3 బకెట్లు వేసుకుంటే మీకు సరిపోతుంది. ఈ వీడియోలో మీకు ప్రాపర్గా ప్లేట్ ఎర్తింగ్ అనేది ఎలా వేయాలో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే మన ఛానల్లో మరిన్ని ఎలక్ట్రికల్ వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి. అంతేకాకుండా మన ఛానల్లో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ వీడియోకి ఇంతే. మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.